హాయ్, వెల్కమ్ టు క్రాఫ్టీ కుక్ క్రానికల్స్. ఈరోజు చిల్లీ టోఫు ఎలా చేయాలో చూద్దాం. టోఫుని సోయ్ పనీర్ అని కూడా అంటారు. ఇది చూడడానికి పనీర్ లాగా ఉంటుంది, కానీ సోయ్ మిల్క్తో చేస్తారు. ఇక్కడ 200 grams టోఫుని తీసుకున్నాను. ముందుగా వాటర్ అంతా పోయేలా ఇలాగా పేపర్ నాప్కిన్తో లైట్గా ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ పీసెస్ మీద కొంచెం ఉప్పు, పెప్పర్ అండ్ కార్న్ఫ్లోర్ని వేసుకొని అన్ని పీసెస్ కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఈ టోఫు పీసెస్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాస్ కోసం ఒక బౌల్లో 1.5 teaspoon సోయ్ సాస్, 1/2 teaspoon వినిగర్, 1/2 teaspoon షుగర్, 1/2 teaspoon కారం, కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడెక్కాక 1 teaspoon ఫైన్గా చాప్ చేసిన అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయని వేసుకోండి. దీంట్లోకి ఒక చిన్న క్యాప్సికం అండ్ ఆనియన్ని వేసుకోండి. ఇది కొంచెం వేగాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాస్ని వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ముద్దగా అయిపోకూడదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 cup వాటర్లో 1 teaspoon కార్న్ఫ్లోర్ని వేసుకొని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. 2 minutes బాగా మరిగాక వేగించుకున్న టోఫు పీసెస్ని వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ని వేసుకోవచ్చు. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చిల్లీ టోఫు రెడీ. దీన్ని ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్తో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.